ఇవాళ నేను మీకు మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పుని మనం ఒక 3 గంటలు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానిన పచ్చిశనగపప్పుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసి 3 ఇంతలు మిక్సీ జార్లో తీసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా గ్రైండ్ చేసి దీన్ని మనం బౌల్లోకి తీసుకోవాలి. ఒక ఆనియన్ని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు వడ వేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం కొద్దిగా శనగపిండిని అలాగే కొద్దిగా కుకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాక ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిసి వడ షేప్లోకి దీన్ని ప్రెస్ చేసుకొని వేడెక్కిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే మన మసాలా వడ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా క్విక్గా ఈవినింగ్ స్నాక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొన్ని మంచి రెసిపీస్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.